మా అమ్మ మా అక్క నా చెల్లి నా పెళ్ళ వీళ్ళని కలపకుండా నన్ను తిట్టగలవా నన్నే కాదు ఆడోళ్ని కలపకుండా ఒక మనిషిని తిట్టడానికి తిట్టలే ఉండవు నేనింత మూవీ అండరేటెడ్ అన్న విషయం ఎంత నిజమో ఈ సినిమాలో ఈ డైలాగ్ కూడా అంతే నిజం బయట ఎవరితోనైనా గొడవైనా ఫ్రెండ్స్ మధ్య గొడవైనా కొన్నిసార్లు ఫ్యామిలీస్ మధ్య గొడవైనా అది కూడా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతే బూతులు తిట్టుకోవటం చాలా కామన్ బట్ ఆ బూతుల్లో ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన బూతులు ఆడవాళ్ళని టార్గెట్ చేసే ఉంటాయి సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకని బూతులు ఆడవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి ఉంటాయి దీని వెనకనున్న కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో అయిన వరకు చూడాల్సిందే ఇంకా లేట్ చేయటం మన వల్ల కాదు కానీ సమయం లేదు మిత్రమా ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ ఫ్యాక్ట్స్ బేసిక్గా ఏంటంటే మన ఇండియన్ కల్చర్లో ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తాం ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని కూడా భావిస్తారు అంతేకాదు ఆడపిల్లని పెంచడం విషయంలోనే కాకుండా పూరపాటున ఆడపిల్ల విషయంలో ఏదైనా తప్పు జరిగినా లేదా తనే ఏదైనా తప్పు చేసినా పరువు పోయింది అన్నట్టుగా భావిస్తారు నిజానికి మనం రోజు కొలిచే దేవతల్ని ఎంత పవర్ఫుల్ గా భావిస్తామో ఆడపిల్లని మాత్రం మన సొసైటీలో ఇప్పటికీ చాలా వీక్ గానే చూస్తున్నాము వాళ్ళు బలహీనులని మగవారి కంటే తక్కువ అని ఆ వీళ్ళేం చేస్తారులే అన్నట్టుగా చూస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళని మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ విషయంలో ఇలానే భావిస్తున్నారు టూ థౌజండ్ సెవెంటీన్లోని పెన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక సర్వే చేశారు మగవాళ్ళు మగవాళ్ళని తిట్టుకునే బూతులు ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఉంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళని తిట్టుకునే బూతులు కూడా ఆడవారిని టార్గెట్ చేసి ఉంటున్నాయి ఆడవాళ్ళు కూడా వాళ్ళ బలహీనులు అన్న ముద్ర చాలా గట్టిగా వాళ్ళ మైండ్ లో పడిపోయింది అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఇదే కంటిన్యూ అవుద్ది అని చెప్పడం జరిగింది ఆ సర్వేలోని ఇలాంటి సిచ్యువేషన్స్ మన ఇండియాలోనే ఉన్నాయి అని అనుకుంటున్నారంటే మీరు పొరబడ్డారనే అర్థం మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అయినా అమెరికా రష్యా జపాన్ మాత్రమే కాకుండా చాలా మటుకు కంట్రీస్లో ఇదే ప్రాబ్లం నడుస్తుంది దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రపంచం మొత్తంలో మెయిల్ డామినేషన్ ఎంత ఎక్కువగా ఉందో అన్న విషయం బేసిక్గా అసలు మన బుర్రలో ఒక బ్రెయిన్ ఉంది కదా ఆ బ్రెయిన్ ఈ బూతుల విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం మన బ్రెయిన్లోని లాంగ్వేజెస్ అన్ని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉంటే ఎమోషన్స్ అన్ని రైట్ సైడ్ బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట అయితే ఈ బ్యాడ్ వర్డ్స్ కూడా లాంగ్వేజ్ పోర్షన్స్లోకే వస్తాయి కాబట్టి అవి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లోనే స్టోర్ అయ్యి ఉండాలి కానీ సైంటిస్ట్లు చేసిన ఎక్స్పెరిమెంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఈ బ్యాడ్ వర్డ్స్ తో పాటు రైట్ సైడ్ బ్రెయిన్లోనే స్టోర్ అయి ఉంటున్నాయట సో అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మనిషి ఎదుటి మనిషిని తిట్టేటప్పుడు ఆలోచనతో సంబంధం లేకుండా ఎమోషన్లో ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు ఎలా పడితే అలా బూతులు తిడుతూనే ఉంటున్నాడు పైగా ఈ బూతుల్లో కూడా కేవలం ఎక్కువగా ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఉంటున్నారు ఎందుకు అన్న విషయం ఇందాకలే చెప్పాను కదా మన బ్రెయిన్లో ఆడవాళ్ళు బలహీనులని వాళ్ళని ఉద్దేశించి తిట్టాలి అన్న ముద్ర బలంగా పడిపోయింది పైగా కొన్ని న్యూరలాజికల్ లో తెలిసిన మరో విషయం ఏంటంటే ఈ బూతుల విషయంలో లింబిక్ సిస్టమ్ డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంటుందట యాక్చువల్లీ ఈ లింబిక్ సిస్టమ్ ఏంటంటే మన బేసిక్ మెమరీ ఎమోషన్స్ అనేవి ఈ లింబిక్ సిస్టంలోనే స్టోర్ అయి ఉంటాయి అంతేకాదు ఈ లింబిక్ సిస్టమ్ యానిమల్స్లో కూడా ఉంటాయి అందుకే వాటికి ఏదైనా హార్మ్ జరుగుతుంది అన్నప్పుడు ఈ లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వటం వల్ల గట్టిగా అరుస్తూ ఉంటాయి సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కోపంలో బూతులు తిట్టేటప్పుడు మనిషి కూడా జంతువులతో సమానమని అర్థం ఇంకా ప్యూర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎప్పటికీ ఇండియాలో ఇరవై మూడు శాతం కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు మగవారి కంటే వాళ్ళు తక్కువ అని వాళ్ళు బలహీనులు అని భావిస్తున్నారట అంతేకాదు టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీలోని మరో సర్వే ఇండియాలో జరిగింది అయితే అప్పటికి ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ పైన ఆడవాళ్ళు జెండర్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు దీని ద్వారా తెలిసిన విషయం ఏంటంటే మొదటి నుంచి ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉండటం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ అన్న పాయింట్ విషయంలో ఎంత డెవలప్ అయినా సరే అన్ఫార్చునేట్లీ బూతుల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇంకా ఎప్పటి నుంచో ఉన్న ఈ బూతులు రోజులు మారే కొద్దీ జనానికి బాగా అలవాటు అయిపోతూ ఉండటం వల్ల ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంతేకాదు సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఒక సీరియస్ ఆర్ యాంగ్రీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బూతులు తిట్టడం వల్లే మనిషి యొక్క బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుందట బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం తిట్టే ఆల్మోస్ట్ బూతులు ఆడవాళ్ళని టార్గెట్ చేసే ఉంటున్నాయి అయితే ఈ విధంగా మనకు తెలియకుండానే ఈ బూతుల ద్వారా ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తున్నాము ఆడవాళ్ళని మాత్రమే కాదు ట్రాన్స్ జెండర్స్ అలాగే కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని కూడా ఇలాగే చూస్తున్నారు మామ అన్ని బూతులు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా ఉద్దేశం ఉంటున్నాయి కదా అంటే ఉంటాయి అందుకే నేను బిగినింగ్లో క్లియర్గా చెప్పాను నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బూతులు అంటే మాక్సిమం బూతులు ఆడవాళ్ళని టార్గెట్ చేసే ఉంటున్నాయి ఇంకా మిగిలిన కొద్దిపాటి బూతుల్లోని మిగిలిన కేటగిరీస్ వస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ మార్పు రావాల్సింది మనిషిలో మన ఇంటి ఆడపిల్లని ఒకలాగా పక్కింటి ఆడపిల్లని ఎదురింటి ఆడపిల్లని ఒకలాగా చూడటం ఏ మాత్రం కరెక్ట్ కాదు సో ఇప్పటికైనా ఆలోచించండి మార్పు వాళ్ళలో వేళ్ళలో కాదు ముందు మనలో రావాలి మనతో మొదలయ్యే మార్పు రేపు మిగతా వాళ్ళలో కూడా రావచ్చు పక్క వాళ్ళలో మార్పు రాలేనప్పుడు నేను మారేంటి మావా అన్న ఉద్దేశంతో ఉంటే మాత్రం నేనేం చేయలేను ఎందుకంటే వాడు బురద తింటున్నాడని మీరు కూడా అదే తింటారా లేదు కదా సో ఇది గమనిస్తే మంచిది అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం మామ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందనే భావిస్తున్నాను సో ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోవద్దు అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి మామ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్